హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మొక్కలు భాగాలు వాటి విధులు అనేటటువంటి పాఠాన్ని మనం ఎస్జిటి సైన్స్ లో భాగంగా నేర్చుకుందామండి. చూడండి, మొక్కలను గనక మనం విభజిస్తే ఒకటి రూట్ సిస్టమ్, రెండోది షూట్ సిస్టమ్ అనేసి రెండు భాగాలుగా విభజించుకోవచ్చు అని మనకు తెలుసండి. రూట్ సిస్టమ్ అంటే వేరు వ్యవస్థ. ఇది భూమి ఉపరితలం నుంచి భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా భూమిలోకి వెళ్లేటటువంటి భాగాన్ని, సూర్యరశ్మి తగలనటువంటి భాగాన్ని వేరు వ్యవస్థగా అంటాము. అట్లనే భూమి ఉపరితలం నుంచి భూమి ఆకర్షణకి వ్యతిరేకంగా పెరిగేటటువంటి భాగాన్ని షూట్ సిస్టమ్, అరు కాండ వ్యవస్థ అనేసి అంటామండి. కాండ వ్యవస్థ అంటాము. కాబట్టి మొక్కనేది మనం చక్కగా ఈజీగా చదువుకోవాలనిపిస్తే మనం రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి వేరు వ్యవస్థ అనుకున్నాం, రెండోది కాండ వ్యవస్థ అనుకున్నాం. వేరు వ్యవస్థని ఈ క్లాస్ లో మనం చక్కగా చదువుకుందాం. చూడండి, వేరు వ్యవస్థ అనేది మనం ఇంత ముందే చెప్పుకున్నట్టు భూమిలో భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా భూమిలోకి పెరిగేటటువంటి భాగాన్ని మనం వేరు అంటామండి. ఈ పై భాగం వచ్చేసరికి కాండ వ్యవస్థ అన్నాము. దీనికి చిన్న చిన్న పార్శ్వ వీళ్ళు అనేవి అభివృద్ధి చెందుతాయండి. ఇది మనం వేరు వ్యవస్థ లేకపోతే రూట్ సిస్టమ్ అన్నాం. ఇది భూమి ఉపరితలముగా మనం భావించవచ్చు. చూడండి, ఈ యొక్క వేరు వ్యవస్థను గనక చూసినట్లయితే ఇది భూమిలో పాతుకుపోయి భూమికి యాంత్రిక స్థిరత్వాన్ని ఇస్తుంది. దాంతో పాటుగా పరిశీలించినట్లయితే మొక్కకు కావలసినటువంటి ఖనిజ లవణాలను భూమి నుంచి సేకరించి మొక్కకివి అందిస్తుంది. అంటే మొక్క చక్కగా బ్రతకాలంటే ఖనిజాలు మరియు లవణాలు, నీరు ఇవన్నీ అవసరం. కాబట్టి మొక్క ఇవన్నీ చక్కగా భూమి నుంచి గ్రహించి ఈ యొక్క పైభాగం ఉన్న మొక్కకి మరి వేరు వ్యవస్థ మనుగడికి ఇవి సేకరిస్తుంది. అట్లనే గనక పరిశీలించినట్లయితే ఇది భూమిలో ఉండటం వల్ల వేరు వ్యవస్థ అనేది దీనికి ఏ విధమైన కనుపులు లేకపోతే వేరు మొగ్గలు గాని లేదా పత్ర మొగ్గలు గాని బట్స్ గాని ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. దీని గనక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క పార్శ్వ వేళ్లను కూడా మనం గమనించవచ్చండి. ముఖ్యంగా ఈ యొక్క తన్ని వేరు వ్యవస్థను గనక చూసినట్లే వేరుకు చివర గనక చూసినట్లయితే వేరు తొడుగు అనేసి ఉంటుందండి. సెల్ శాప్ అంటారు, లేదా రూట్ శాప్ అంటారు. ఈ రూట్ శాప్ అనేది వేరు తొడుగు అనేది ఇది ముఖ్యమైన భాగము. దీన్ని గనక పరిశీలించినట్లే దీనికి నాలుగు భాగాలుగా మనం పరిశీలించవచ్చండి. ఒకటి వచ్చేసరికి పొడవు ఎదిగే ప్రాంతం ఉంది ఇక్కడే. దాంతోపాటు విభాజ్య కణజావళి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మెరిస్టమాటిక్ సెల్ అనేసి చెప్పొచ్చండి. విభాజ్య కణజావళి, దీనికి పొడవు ఎదిగే ప్రాంతము, అట్లనే మూలకేసే ప్రాంతం ఉంటుంది. మరియు ఈ యొక్క సెల్ కి సంబంధించినటువంటి ఇంకా కణాలు కూడా ఇక్కడ ఉండేవండి. ఇది సెల్స్ రూట్ శాప్ అనేసి అనొచ్చండి. కాబట్టి ఇవి మొక్కకు కావలసినటువంటి ఖనిజ లవణాలను మరియు నీటిని సంగ్రహించి ఇవి మొక్కకి అందచేసేది వేరు వ్యవస్థగా చెప్పొచ్చు. దీని ఇంపార్టెన్స్ ఇదేనండి. అయితే వేరు గనక మనం పరిశీలించినట్లయితే ఇవి తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, అబ్బురపు వేరు వ్యవస్థ అని కూడా ఉంటుందండి. తల్లి వేరు వ్యవస్థను గనక చూసినట్లయితే ఇప్పుడు మనం వేసేది ఇది తల్లి వేరు వ్యవస్థ, అదే అబ్బురపు వేరు వ్యవస్థ అంటే ఇవి ఒక మొక్కకి సమాంతరంగా గుబురు వేళ్లు అనేవి ఉంటాయండి. ఇట్లా దీంట్లో ఏ విధమైనటువంటి తల్లి వేరు వ్యవస్థ అనేది ఉండదు. ఇది గుబురు వేరు వ్యవస్థగా ఉంటుంది, అబ్బురపు వేరు వ్యవస్థగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, దీనిలో గనక చూసినట్లయితే ద్విదళ బీజాలలో అంటే ద్విదళ బీజాలు అంటే అండి ఒక విత్తనంలో రెండు దళాలు ఉండవండి. సపోర్ట్ చిక్కుడు మొక్కను గనక చూసినట్టు చిక్కుడు గింజను చూస్తే రెండు దళాలు ఉంటాయి అన్నమాట. అట్లా ద్విదళ బీజాలలో ముఖ్యమైనటువంటి ఇవి ఏంటంటే తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుందండి. ఒక తల్లి వేరు వ్యవస్థ గట్టిగా దృఢంగా ఉంటుంది. దానికి పార్శ్వ భాగాలు, పార్శ్వ వేర్లు అనేది ఉండేది ద్విదళ బీజాల్లో ఉండేది. ఇది గనక మనం చూస్తే ఏకదళ బీజాలు గనక పరిశీలించినట్లయితే వీటిలో ఈ యొక్క అగ్గురపు వేరు వ్యవస్థ అనేది ఉంటుందండి. వీటికి ఏ విధమైనటువంటి తల్లి వేరు వ్యవస్థ ఉండదు. ఇవి అగ్గురపు వేరు, ఒక కాండము నుంచి ఇవి
అద్భుతంగా ఒకే సైజు ఉన్నటువంటి వేర్లు అనేవి ఇవి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇవి ఏకదళ బీజాలుగా చెప్పుకోవచ్చు. అట్లనే వేర్లు కొన్ని నిర్మాణం రీత్యా కొన్ని భాగాలు, వేర్లు అనేవి కొన్ని భాగాలుగా అవతరిస్తాయండి. సపోజ్ మనం పరిశీలించినట్లయితే వేరు రూపాంతరాలను వీటిని వీటిని గనక మనం చూసినట్లయితే క్యారెట్ ముల్లంగి వీటిల్లో చూస్తే ఈ వేరు వ్యవస్థ అనేది ఇలాంటి వేరు వ్యవస్థలు అనేవి ఇవి రూపాంతరం చెంది దుంప వేరు వ్యవస్థగా మారుతుంది అన్నమాట. ఇవి చూడండి, ఇవి క్యారెట్ వచ్చేసరికి ఇట్లా దుంపలుగా మారి ఉంటుంది. కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని నిల్వ ఉంచడానికి వేరు వ్యవస్థ దుంపలుగా మారి ఆహారాన్ని నిల్వించి మొక్కకి రానున్న కాలంలో ఆహార అవసరాలు తీర్చడానికి ఈ వేరు వ్యవస్థ రూపాంతరం చెంది ఆహారం దాచుకునేటటువంటి ఒక అవయముగా భాగంగా ఏర్పడుతుంది. ఇట్లా వేరు అనేది ఇన్ని రూపాంతరంలో చెందుతుంది. అట్లనే వేరు వ్యవస్థను గనక మనం పరిశీలించినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు వాటి యొక్క దేహ పరిమాణం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఆహార లభ్యత లేకపోతే నీటి లభ్యత ఆధారంగా అవి వివిధ రకాలైనటువంటి వేర్లను అవి ఏర్పాటు చేసుకునేవి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఇవి పరిశీలిద్దాం. సార్ చూడండి, వృక్షోపజీవ వేర్లు అనేసి కొన్ని మొక్కలు వృక్షోపజీవ వేర్లని ఇవి ఏర్పాటు చేసుకుని వాటిని గనక మనం పరిశీలించినట్లయితే వీటిలో అంటు వేర్లు మరియు విలమిన్ వేర్లు అనేసి రెండు భాగాలుగా విభజించవచ్చండి. అంటు వేర్లు గనక చూసినట్లయితే ఈ మొక్క వేర్లు వచ్చేసరికి ఇవి ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలను నీరును శోషించడానికి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి వేర్లను అంటు వేర్లు అనేసి అంటారండి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే విలమిన్ వేర్లు, విలమిన్ ఖనిజాలం ఉండటం వల్ల వీటిని విలమిన్ వేర్లు అంటారు. ఇవి వాతావరణంలో ఉన్నటువంటి తేమని మరియు వర్షపు నీటిని గ్రహించి మొక్కకి అందజేస్తా ఉండిద్ది అనమాట. మొక్కకి ఇవి అందజేస్తా అంటే ఎక్కడైతే నీటి యొక్క అలభ్యత ఉన్నదో, నీరు సరిగా సక్రమంగా దొరకదో ఆ ప్రాంతంలో వాతావరణంలో ఉన్నటువంటి తేమని గ్రహించి హ్యూమిడిటీని గ్రహించి నీటిగా మార్చి మొక్కకు అందించింది. అట్లానే ఇప్పుడన్నా అడపాదడపో వర్షాలు గల పడ్డప్పుడు వర్షపు నీరును కూడా ఒడిసి పట్టి మొక్కకు అందించే వేర్లే ఈ విలమిన్ వేర్లు అండి. వీటిలో విలమిన్ అనే కణజాలము ప్రత్యేకంగా ఉండటం వల్ల ఈ యొక్క చర్య అయితే చేయటానికి వీటికి అవకాశం ఏర్పడింది. కాబట్టి వీటిని విలమిన్ వేర్లు అనొచ్చు. వీటికి వృక్షోపజీవ వేర్ల బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాండా బబెరేనియా అనే మొక్కల్లో పరిశీలించినట్లయితే ఈ రకమైన వేర్లు అయితే మనం చూడొచ్చు అండి. ఇక నెక్స్ట్ బొడిపిల్ల గల వేర్లు రూట్ నాడ్యూల్స్ అంటారు అనమాట. ఏదైనా మనం మొక్కలను పరిశీలించినట్లయితే లెగ్యుమినేసీ ప్లాంట్స్ పరిశీలించినట్టే వాటి యొక్క వేర్లు చూసినట్లయితే ఇట్లా బుడిపిల్లగా ఉంటాయి. ఈ బుడిపిల్లకి కారణం ఏంటంటే ఆ యొక్క వేర్లలో ఈ రైజోబీమ్ అనేసి బ్యాక్టీరియా ఉంటుందండి. ఇది యూజ్ఫుల్ బ్యాక్టీరియా. అయితే ఈ లెగ్యునేసీ ప్లాంట్ లో డైరెక్ట్ గా నైట్రేట్స్ ని పొందలేవు. కాబట్టి ఈ వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ 78% ఉన్న నైట్రేట్స్ ని నైట్రేట్స్ గా మార్చేదే ఈ రైజోబీమ్ బ్యాక్టీరియా. వీటిని ఈ మొక్కలు తమ యొక్క వేలల్లో ఉండడానికి కొన్ని అనువైన ప్రదేశాలని ఇవి సృష్టిస్తాయి. తద్వారా ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియా అనేవి వేర్లలో ఉండి ఒక బుడిపుల వంటి నిర్మాణాన్ని కలిపి ఉంటాయి. కాబట్టి లెగ్యుమినేసీ ప్లాంట్ లో వీటిని బుడిపుల గల వేర్లు అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ ని నైట్రేట్స్ గా మార్చి మొక్కకి లెగ్యుమినేసీ మొక్కలకు అందిస్తే మొక్క తను తయారు చేసిన ఆహార పదార్థాల్లో కొంత భాగము ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియాకి పంపుతుంది. తద్వారా రెండిటికి ఆహారం అనేది తయారవుతుంది. సరఫరా అవడం ద్వారా రెండు మ్యూచువల్లీ బెనిఫిటెడ్ ఈచ్ అదర్ అనొచ్చు అనమాట. దీన్ని సింబయోసిస్ అంటారండి. ఇంగ్లీష్ లో సింబయోసిస్ అంటారు. ఈ సింబయోసిస్ ద్వారా ఈ రెండు జీవులు సహనివేశం చేయటం ద్వారా వీటికి ఇరువురికి ఉపయుక్తం ఉంటుంది. కాబట్టి బుడిపిల్ల గల వేర్లు లెగ్యుమినేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్కలు అవుతాయండి. వాటిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అరాకిస్ ఫేషియాలిస్ అనేసి మొక్కలు మనం పరిశీలించవచ్చండి.
వీటి యొక్క వేరల్లో కనుక చూసినట్లయితే బుడుకులు అనేవి మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి ఒక వేరు రూపాంతరాలుగా చెప్పుకోవచ్చు. అట్లానే పరాన్న జీవ వేరులు, పరాన్న జీవ వేరులు అంటే కొన్ని వేరులు ఏం చేస్తాయంటే ఒక కొన్ని మొక్కలకి అవి చుట్టుకుపోవడం వల్ల ఆ మొక్కల్లో తయారైనటువంటి ఆహార పదార్థాలను సంగ్రహించి ఈ యొక్క మొక్కలకు ఇవి అందజేస్తాయి. కాబట్టి వీటిని పరాన్న జీవ వేరులు అంటే కస్కుడ, కస్సిత, విస్కం, లోరంతస్ అనేసి ఇలాంటివన్నీ ఇవి పరాన్న జీవ వేరులుగా చెప్తారండి. ఇవి కొన్ని ఆరోగ్యమైన మొక్కలకి వీటి వేర్లను చుట్టుకుని ఆ యొక్క మొక్కల్లో తయారయ్యే ఆహార పదార్థాలను సంగ్రహించి వీటికి అందజేస్తా ఉండిద్ది అనమాట. కాబట్టి వీటిని పరాన్న జీవ వేర్లు అంటారు. ఇక నెక్స్ట్ గా చూస్తే శ్వాస వేర్లు, రెస్పిరేటరీ రూట్స్ అంటారు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మ్యాంగ్రూవ్స్ అడవుల్లో గనక చూసినట్లయితే, మ్యాంగ్రూవ్స్ అడవులు అంటే మ్యాంగ్రూవ్స్ అడవులు ఎక్కడ ఉంటాయండి, సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అక్కడ శ్వాసక్రియ అనేది కష్టంగా ఉండేది. అందుకని కొన్ని వేర్లు అనేవి భూమి ఆకర్షణకి వ్యతిరేకంగా భూమి పైకి వచ్చి అవి శ్వాసించడము మొదలు పెడతా ఉంటాయి. ఇలా శ్వాసించడం ద్వారా మొక్కకు కావలసినటువంటి ఈ శ్వాసక్రియని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ని, ఆక్సిజన్ ని రెండింటిని ఇవి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి శ్వాసక్రియ వేర్లు అని, శ్వాస వేర్లు అంటారు. ఇవి మ్యాంగ్రూవ్స్ మొక్కల్లో మనం చూడొచ్చు. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ అబిసీనియా రైజోపరా వేర్లుగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ గనక పరిశీలించే ప్రత్యుత్పత్తి వేర్లు, కొన్ని వేర్లలో వచ్చేసరికి వేర్ల బుడిపులు ఉండటం వల్ల ప్రత్యేకంగా ఆ బుడిపులు కనుపుల దగ్గర ఈ వేర్లు అనేవి ఏర్పడటం ద్వారా ఆటోమేటిక్ గా అక్కడ వచ్చేసరికి మొక్కలు, కొత్త మొక్కలు ఏర్పడటానికి అవకాశం ఉండదండి. చూడండి ఇట్లా కరివేపాకును గనక మనం చూసినట్లయితే ఇది మొక్క అనుకోండి, ఈ పక్కన ఇంకొక వేరు అనేది వెళ్తా భూమిలోకి వెళ్తా ఉండదండి. ఇక్కడ మళ్ళీ ఇవి వేర్లు అనేది రావడం వల్ల కొత్త మొక్క ఏర్పడడానికి అవకాశం ఉండింది. అట్లనే వీటిని మొరయ్యా సిడియా అనేటువంటి ఈ మొక్కల్లో ప్రత్యుత్పత్తి వేర్లు అనేవి ఉంటవి. అంటే ఈ వేర్ల ద్వారా మొక్క పక్కన ఇంకా చిన్న మొక్కలు, పిల్ల మొక్కలు ఏర్పడడానికి అవకాశం ఉండదు కాబట్టి వీటిని ప్రత్యుత్పత్తి వేర్లు అనేసి అనొచ్చండి. ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే యాంత్రిక వేర్లు, యాంత్రిక వేర్లు అంటే మనం ప్రతినిత్యం మర్రి చెట్లు చూస్తా ఉండి మర్రి చెట్లకి ఊడలు అనేవి ఉంటవి. ఈ ఊడల ద్వారా మొక్కకు కావలసినటువంటి బలము, ఆధారము, యాంత్రిక సపోర్ట్ ఊతం అనేది ఇస్తుంది. కాబట్టి ఇవి మనం ప్రతినిత్యం మన గ్రామాల్లోనే ఏదో సందర్భంలోనే చూసే వేర్లు. వీటిలో గనక చూసినట్లయితే ఊత వేర్లు అంటారు. ఊత వేర్లు అంటే చూడండి ఇవి జియామేస్, సోర్గం అనేసే ప్లాంట్లో ఉండేది వాయుగతముగా ఉండేసి ఇవి మొక్కకు కావలసినటువంటి ఆధారం మరియు ఇవి మొక్కకు కావలసినటువంటి ఖనిజ లవణాలు, నీరును కూడా ఇవి సంగ్రహించి మొక్కకి అందించడానికి ఇవి ప్రతినిత్యం ఇవి ప్రయత్నిస్తూనే ఉంటవి అనమాట. కాబట్టి జియామేజ్ లాగా చూస్తే మనం పక్కనే చిన్న చిన్న వేర్లు అనేవి వస్తా ఉంటవి కాబట్టి వీటిని ఊత వేర్లు అంటారు. ఇక నెక్స్ట్ ఊడ వేర్లు గనక చూసినట్లయితే ఇవి ఏ విధమైనటువంటి కనుపుల దగ్గర ఉత్పత్తి అవ్వండి, ఇక్కడైతే కనుపుల దగ్గర ఉత్పత్తి అవుతాయి. ఇవి డైరెక్ట్ గా కాండం నుంచి ఒక వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది ఇవి భూమిలోకి మళ్ళీ పాతుకొని పోయి మొక్కకు కావలసినటువంటి యాంత్రికమైనటువంటి ఆధారాన్ని అందించేదే ఈ ఊడవేర్లుగా చెప్పొచ్చు. ఇవి ఫైకస్ అనే మొక్కలు మనం చూడొచ్చు. కాబట్టి ఇవన్నీ వేరు వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాలైనవి వేరు వ్యవస్థలుగా చెప్పుకోవచ్చు అండి. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. అట్లనే వీటిని జాగ్రత్తగా మరొకసారి మీరు రివిజన్ చేసుకోవడం ద్వారా మీకు ఎగ్జామ్ లో ఎగ్జిట్ లో ఇలాంటి బిట్లు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి. ఇప్పటి వరకు మన జయదేవ్ అకాడమీని పరిశీలించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అట్లానే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇంకా రానున్న కాలంలో మీకు కరెంట్ అఫైర్స్ మరియు ఎగ్జామ్స్ కి, అన్ని ఎగ్జామ్స్ కి అవసరమైన కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో తీసుకొస్తున్నామండి. అట్లానే గ్రూప్ టూ కి మరియు కానిస్టేబుల్స్ మరియు రానున్నటువంటి ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకుని మీకు మంచి నోట్స్, మంచి వీడియోస్ అయితే మీకు అందుబాటులో తెస్తానికి నిరంతరం కృషి చేస్తున్నామండి. రానున్న జనవరి 1st
క్యాలెండర్ కి తదానుగుణంగా మనమైతే మన ఎక్స్పర్ట్ టీము